పొల్లగాళ్లకు పండగ తాతీలని 10 రోజులు సెలవులు ఇస్తే గా 10 రోజులు 10 నిమిషాల లెక్కనే వచ్చిపోయినాయి. అమ్మమ్మ ఇంటికి పోయినోళ్ళు, సొంత ఊర్లకు పోయినోళ్ళు పల్లె వాతావరణం చూసి మురిసి ముప్పందు అయ్యిర్రు, దోస్తుగాళ్లతో మస్త్ ఆడిపాడిర్రు. అప్పుడే 10 రోజులు అయిపోయినాయా అని గుల్గుకుంటా బండ్లెక్కిర్రు. మొత్తానికి అటు అయ్యవ్వలు డ్యూటీలకు, ఇటు పొల్లగాళ్ళు బళ్లకు పోయే టైం అయింది కాబట్టి పండగ ఒడిషుడే ఆలస్యం. పల్లె నుంచి పెట్టి పట్నం తోవబట్టిర్రు జనాలు. బైకులు, కార్లు, బస్సులు గిట్లా ఒక్కటేంది, పట్నం చుట్టూన్న తోవలన్నీ బండ్లతోనే నిండినాయి. పండగలకు ఊళ్ళకు పోయిన జనమంతా మళ్ళా పట్నం బాట పట్టేటరకు సోమవారం బొద్దుగల సందే ట్రాఫిక్ షురువైంది. ఫస్ట్ షిఫ్ట్ డ్యూటీలకు ఎక్కాలనుకున్నోళ్ళంతా ఏగిళ్లు పారంగానే బయలెల్లిర్రు. కొందరు బైక్ల మీద వస్తే ఇంకొంతమంది కార్లలో వచ్చిర్రు. ఇక మహాలక్ష్మి పథకం కింద నడుస్తున్న ఫ్రీ బస్సులనైతే కార్లు కాదు కదా, కనీసం క్షీమ జ్వర్రెస్ అందు కూడా లేకుండా నడుస్తున్నాయి బస్సులు. కిటకిటలాడుతున్న జనం జయంగా ఇంటి నుంచి బత్త సంచుల వర్కులలో మెలుకొచ్చిన అప్పాలు, మురుకులు ఇల్లు చేరక ముందే పరంపరమైనాయి. ఒక్కో కాడనైతే సీట్లు దొరకక షీగలు పట్టుకొని దంచుకుంటారా ఏంది అనుకున్నంత కిక్కిర్చి నడుస్తున్నాయి బస్సులు. ఓ దిక్కు పండగ కోసం సర్కార్ స్పెషల్ బస్సులు వేసినామని చెప్తుంటే కూడా చాలా దిక్కుల్లా అవి ఎప్పుడు వస్తాయో, ఛార్జీ ఎంతనో అని వచ్చిన బస్సులలోనే ఒకళ్ళ మీద ఒకళ్ళు పండుకుంటా పట్నం చేరిర్రు పబ్లిక్. ఊరికించి వచ్చింది ఒక ఎత్తు అయితే టోల్ గేట్ల ఆగుడు ఇంకొక ఎత్తు. ట్రాఫిక్ జమ్ అయి బండ్లు దబ్బిన కదలక చిన్నపిల్లల తల్లులు చాలా అవస్థలు పడ్డారు. ఒక్కో కడ సీట్ కోసం దస్తు వేసి నేను ముంగటేసినా అంటే నేను ముంగటేసినా అని జాడాలు కూడా పెట్టుకుర్రు. బీబీనగర్ టోల్ గేటు, పంతంగి టోల్ గేటు, దుద్దేడ టోల్ గేట్ల కడ బండ్లు కిలోమీటర్ మందం జమైనాయి. దీంతో చాలా దిక్కుల్లా పట్నంకు పోయే తోవలను ఎక్కదర్శిర్రు టోల్ గేటోళ్ళు. మొత్తానికి బతుకమ్మ, దసరా, దేవీ నవరాత్రి ఉత్సవాలు చూసుకున్న జనమంతా మళ్ళా ఎప్పటోలే డ్యూటీకి ఎక్కాలే అని అనుకుంటా ఊరికెంచి బొచ్చెడు తీపి గుర్తులను మూటగట్టుకుని పట్నం తోవబట్టిర్రు. తెలంగాణలో దసరా పండుగే పెద్దది కాబట్టి మూడొద్దుల కింద పట్నం అంతా ఎట్లా ఖాళీ అయ్యిందో, మళ్ళీ ఇప్పుడు గదే నమూనాల బండ్ల రాకడతోని ఎక్కడ చూసినా పట్నం అంతా హంగామే కనిపిస్తుంది. గిట్ల జనాల కోసం పండుగలను ఇంటోళ్లను ఇడిచిపెట్టుకుని బస్సులు దోలిన డ్రైవర్ అన్నలకు, అంత మందిల మొసమల్లకు ఉన్నా కూడా టికెట్లు కొట్టిన కండక్టర్ అన్నలకు, అన్నిటికి మించి జనం ఊళ్ళకు పోతే పెట్రోలింగ్ చేసి ఇండ్లను కాపాడిన పోలీస్ అన్నలను ఎంత తారీఫ్ చేసినా తక్కువే పోరి అని అంటూరు ఊరికి వయ్యొస్తున్న పబ్లిక్.